నమస్తే, వెల్కమ్ టు జ్యువెల్ టీవీ న్యూస్. ప్రసన్న, విశాఖ జిల్లాలో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలకు అనుమతిస్తున్నారు. ఆ తర్వాత లాక్డౌన్ విధిస్తున్నారు. ఇందులో భాగంగా పాయకరావుపేటలో సిఐ విజయ్ కుమార్ కర్ఫ్యూను పర్యవేక్షించారు. షాపులు తెరిచి ఉండే సమయంలో అక్కడికి వెళ్లిన సిఐ విజయ్ కుమార్ కరోనా నియంత్రణ చర్యలపై అవగాహన కల్పించారు. మాస్క్ నో మాస్క్ చలనం అనేది వేస్తున్నాము. ఇప్పుడు చాలా వరకు ప్రతి ఒక్కరు మాస్క్ అనేది వేసుకోవడం అయితే అలవాటుగా పెట్టుకున్నారు. వెహికల్లో వెళ్ళే వాళ్ళు కానీ, ఏదైనా బ్యాక్ సైడ్ కూర్చున్న వాడు కానీ, అలాగే కారులో కూర్చున్న వాళ్ళు, అలాగే ప్రతి ఒక్కరు కూడాను మాస్క్ అనేది వేసుకోవడం చేస్తున్నారు. అయితే ఇంకా నిన్న వర్షాలు పడ్డాయి, మనం మార్కింగ్లు వేస్తున్నాం షాప్ ముందు. బాక్సుల్లా 3 ఫీట్కి 3 ఫీట్కి బాక్సుల్లా వేస్తున్నాం. వర్షాల కారణంగా అవి చెదిరిపోయి అది పాడయ్యి. మళ్ళీ కూడా మా బాక్సులు వేసుకోవాలని ప్రతి షాప్కి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. వాళ్ళు కూడా దాన్ని సహకరించి ఆ బాక్సులు అనేవి వేసుకుంటున్నారు. అయితే ఇప్పుడున్న సెకండ్ వేవ్లో ఖచ్చితంగా మనం అందరూ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆ ప్రికాషన్లో డబుల్ మాస్క్ అనేది వేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఇంటి లోపల నుంచి బయటకు రాకుండా ఉండడం ప్రయత్నకరం. ఒకవేళ ఏదైనా అవసరమైన అనిపించినప్పుడు వచ్చేటప్పుడు కూడా ఖచ్చితమైన అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. తీసుకుంటూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, అలాగే శానిటైజర్స్ యూజ్ చేయడం, అలాగే కొద్దిగా రద్దీగా ఉండే ప్లేసుల్లో అప్పుడే కాకుండా వేరే ఎక్కువగా రద్దీగా ఉండే ప్లేసుల్లో కాకుండా వాటిని అవాయిడ్ చేసి వేరే ప్లేసుల్లో వెళ్ళి మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవాలనేది ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే అనవసరంగాను మూమెంట్ చేయొద్దని కూడా, ఈవెన్ 12 నుంచి మనకు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంది. ఆ కర్ఫ్యూ టైంలో అవసరం లేకుండా ప్రజలు చాలామంది కొంతమంది బయటకు వస్తున్నారు. అది ఏమాత్రం కూడా ప్రయాసకరం కాదు, సేఫ్టీ కూడా కాదు. అది కాస్త మానుకోవాలని మనం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. 12 గంటలు దాటిన తర్వాత కూడా షాపులు కానీ ఉన్నట్టయితే వాటి మీద కూడా మనం కేసులు రిజిస్టర్ చేస్తున్నాము. అలాగే 2 వీలర్స్ ఏదైనా అనవసరమైన మూమెంట్లు చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ చేస్తున్నాము. మళ్ళీ ప్రజలకి మరోసారి అందరికీ కూడా చేతులకి ముఖ్య విషయం ఏంటంటే, అవసరం లేకుండా బయటికి రావద్దనేది. ఇంట్లోనే ఉండి పిల్లలతో కుటుంబంతో గడిపి ఎటువంటి అనారోగ్యాలు తెచ్చుకోకుండా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిరంతరం రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జ్యువెల్ టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.